కర్నూలు ఆలగడ్డలో వైసీపీ అభ్యర్థులకు ఓటర్లు షాక్ ఇచ్చారు. టీడీపీ నుంచి ఇటీవల వైసీపీలోకి మారిన అభ్యర్థులు పార్టీ మారిన వారికి చలకిచ్చిన ఓటర్లు వైసీపీలో చేరారు. ఇక 22-23 వార్డుల టీడీపీ అభ్యర్థులు వైసీపీలోకి చేరడంతో 2 వార్డుల్లో ఏకగ్రీవం అయినట్లు ప్రకటించారు. తమను మోసం చేశారంటూ ఓటర్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఓటు హక్కు వినియోగించుకోలేకపోయామని ఆవేదన చెందుతూ ఆలగడ్డ పాత బస్టాండ్ వద్ద ఓటర్లు ధర్నా చేశారు. నిన్నటి వరకు మాకు తెలియదు ఆ విషయము. నిన్న రాత్రి 8 గంటలకు తెలిసింది మాకు వీళ్ళంతా ఏకగ్రీవమైనారని. మేము ఏకగ్రీవానికి ఒప్పుకోము. మాకు ఎస్పీ నగర్లో మాకు ఓటకు ఖచ్చితంగా కావాలా. ఈ రోజు అయినట్టు ఇంకా క్రిమినల్ కూడా అవుతుంది. ఈ రోజు మేము విడిచదలుచుకోలేదు ఇట్లా. మేము ఓటు మాత్రం ఖచ్చితంగా వేసి తీరాలా. మాకు ఓటకు కావాలా. మేము ఓటు వేయలేనప్పుడు మేము చచ్చిన దాని కిందకి లెక్క. మేము బతికే ఉన్నాం. మా ఓటు మేము వేయాలి. మా ఓటు ఇంకొకరు ఎట్లా ఏకగ్రీవంగా మమ్మల్ని అడగకుండా ఎట్లా ఎన్నుకుంటారు వాళ్ళు. మేము ఒట్టుకోమది. మాకు ఖచ్చితంగా ఓటు కావాలా. మేము కానీ అందరం ఆడ ఏం చేయమని కూడా చేస్తాం. మేము మాకు ఎవరు ఏం చేయలే. కాబట్టి ఇప్పుడు మేము ఓటేసి మేము ఒక మనిషిని ఎన్నుకోవాలనుకున్నాం. ఎవరినైనా కానీ మాలోనే ఎన్నుకోవాలనుకున్నాము. మాకు అందుకే ఇప్పుడు ఓటు కావాలా. మాకు తెలియకుండా మా తరఫున వాళ్ళు ఎట్లా మా ఓట్లు తీసుకుంటారు. అందుకు కాబట్టి మేము అడుగుతున్నాం. దయచేసి మా ఓట్లు మాకు ఇప్పియండి. మీరు ఏం న్యాయం చేస్తారో మాకు తెలియదు. ఎంత దూరమైనా వెళ్తాము. కనీసం ఆత్మహత్యను చేసుకుంటాం మేము మా ఓటు కోసం. ఈ రోజు చేసినట్టు ఇక మీద చేయాలని గ్యారెంటీ లేదు. ఖచ్చితంగా మేము సావనేం చేస్తాం. మా ఓటు మాకు కావాలా. ఖచ్చితంగా కావాలా. మీరు అందరూ వాళ్ళు ఏం చేస్తారో చేయండి. ఒక 10 మంది మహిళలు గుంపుగా కూర్చొని ఇక్కడ 22-23 వార్డు సంబంధించి మాకు ఎటువంటి సమాచారం లేకుండానే ఆ టీడీపీ క్యాండిడేట్స్ వాళ్ళు విత్తరేస్తున్నారు సార్. దీని మీద మా ఓటర్కి ఎలా వినియోగించుకోవాలని చెప్పి వాళ్ళు ధర్నా చేస్తుంటే మా మీ ధర్నాకు పర్మిషన్ లేదు. మీరు ఓటర్కి వినియోగించుకోవాలి. మీ పర్మిషన్ లేకుండా వాళ్ళు విత్తరేస్తున్నారంటే మీరు వెళ్ళి మున్సిపల్ కమిషనర్ గారికి ఒక కంప్లైంట్ రాసామని చెప్పాము. వాళ్ళు కూడా దాన్ని అంగీకరించి మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడి ఈ కేసును మేము పరిష్కరిస్తాము. వాళ్ళ మీద కేసు కట్టారు సార్? వాళ్ళ మీద కేసు ఒకసారి మా పై ఆఫీసర్తో మాట్లాడి దానికి చర్యలు తీసుకుంటాం. వారిని తప్పకుండా